ఏమా శుభోదయం, ఎలా ఉన్నారు? నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది, ఈ మధ్య మీరు కరోనా గురించి వింటున్నప్పుడు టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ బాగా ఒక విషయం వినపడుతుంది. ఏంటది? ఏ విషయం వినపడుతుంది? వలస కూలీ, వలస కూలీ అని బాగా వినపడుతుంది. వలస కూలీలు అని చెప్పుకుంటున్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, కరోనాను పెంచేస్తున్నారు అని చెప్పుకుంటున్నాం కదా మనం. అసలు ఈ వలస కూలీలు ఎవరు? వీళ్ళు ఇలా ఎందుకున్నారు? వీళ్ళ జీవితం ఇలా ఎందుకుంది? ఇటువంటి కష్టకాలంలో కూడా వాళ్ళ జీవన విధానానికి భద్రత లేదు, వాళ్ళకు ఉపాధి దొరకట్లేదు, ప్లస్ భద్రత లేదు. అభద్రతా భావంతోనే ఇప్పటికీ ప్రజాస్వామ్యంలో కూడా అభద్రతా భావంతోనే బ్రతుకుతున్నారు. అసలు ఆ వలస కూలీలు అలా ఉండటానికి, వాళ్ళ జీవితాలు అలా మారటానికి కారణం ఏంటి? ఒకప్పుడు, ఇప్పుడు కాదు, తరతరాల నుంచి వస్తుంది. ఒకప్పుడు రాజులు పరిపాలించేటప్పుడు ఉన్నారు, తర్వాత సరే రాజరికాలు పోయి ప్రభుత్వాలు వచ్చి ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చి మనం పరిపాలించుకుంటున్నా, కానీ వలస కూలీలు అనేది వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళ జీవన విధానం కూడా అలాగే ఉంది. వాళ్ళ జీవన విధానంలో ఎటువంటి మార్పు రాలేదు, ఎక్కడ వేసిన బొంగడి అక్కడే అన్నట్టు వాళ్ళ జీవన విధానం ఉంది. అందుకే ఇప్పుడు మీకు మీడియా ద్వారా ఈ వలస కూలీలు అంటే ఏంటి, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఆకలి ఎందుకు అలా ఉంది, వాళ్ళ ఆకలి కేకలు ఏ విధంగా ఉంది, అసలు వీళ్ళు ఎంత ఎలా ఉన్నారు, జీవన విధానం అనేది ఇప్పుడు మీడియా ద్వారా తెలిసింది. కానీ ఒకప్పుడు మీడియా ఎంత ప్రచారం లేదు కదా, అందుకనే అప్పుడు కవులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఆవేదనని తెలియచేశారు, పుస్తకాల్లో పాఠం రూపంలో తెలియచేశారు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీడియా రాబట్టి మీకు తెలిసింది, కరోనా రాబట్టి అది వలస కూలీ అంటే ఏంటో మీకు ప్రత్యక్షంగా తెలిసింది. అదే ఈ కరోనా లేకపోతే వలస కూలీ అనేది మీరు పాఠ భాగంలోనే తెలుసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు పాఠం కన్నా ఎక్కువ తెలుసుకొని ఉండాలి. అందుకే మీకు చెప్పేది, ప్రతిదీ పాఠశాలలో పుస్తకంలో కన్నా సమాజంలో చాలా ఉంటది మీరు నేర్చుకునేది అని మీకు నేను మొదటి నుంచే చెప్తున్నాను. అందుకే టీవీ చూడాలి, విషయాలు తెలుసుకోవాలి, న్యూస్ వినాలి, చర్చా వేదికలు చూడాలి, అన్నీ చూడాలి, న్యూస్ పేపర్ చదవాలి. అందుకే సమాజం ఏంటి, పరిస్థితులు ఏంటి మీరు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తులో మీరే నాయకులు అవ్వచ్చు. ఒకవేళ కొందరికి నాయకులే సమాజానికి ఏదో చెయ్యాలని ఉంటది, ప్రజలకి ఏదైనా చెయ్యాలని ఉంటది. అసలు సమస్య ఏంటనేది తెలుసుకుంటేనే కదా మనం సమస్యను పరిష్కరించగలము. అర్థమైందా? అందుకనే కవి ఏం ఇప్పుడే మీడియా ద్వారా తెలుసుకున్నారు, అప్పట్లోనే కవి రచించాడనమాట వలస కూలీలు, ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉన్నది, ధనిక పేద అనే అసమానతల వలన సమాజంలో ధనిక వర్గానికి ఏమీ లేదు, కానీ ఈ పేద వర్గంలో ఉన్న వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందని కవి ఆవేదనతో ప్రజలకి తెలియచేశాడు. అలా అన్న తెలియచేస్తే సమాజంలో ఎంతో కొంత ధనికులు వీళ్ళకి సహాయం చేస్తే, లేదా అది ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలను పట్టించుకొని ఉపాధి కల్పిస్తే కనుక ఏమన్నా స్థితిగతులు మారుతాయి గ్రామీణ జీవన విధానానికి పట్టణ జీవనం. గ్రామీణ జీవన విధానం సుభిక్షంగా ఉంటేనే కదా పట్టణ జీవన విధానం కూడా సుభిక్షంగా ఉంటుంది. గ్రామీణ జీవన విధానం సుభిక్షంగా లేదంటే అక్కడ నుంచి అందరూ తరచు ఇక్కడికి వస్తే ఇక్కడ జీవన విధానం కూడా అస్తవ్యస్తం అవుతుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఎందుకంటే భూమి ఏం పెరగదు కదా, ప్రజలు పెరిగిపోతారు. ప్రజలు పెరిగిపోతే ఉండటానికి నివాసం ఎట్లా, తాగటానికి నీళ్ళు ఎట్లా, వనరులు ఎట్లా, ఇవన్నీ ఇబ్బంది కదా. ఇక్కడ జనాభా పెరిగిపోతే అక్కడేమో ఖాళీ అయిపోయి అంతా ఇక్కడ పెరిగితే ఇక్కడ వాళ్ళ జీవన విధానం అస్తవ్యస్తం అవుతుంది. చాలా చాలా జీతాలతో ఇక్కడ జీవనం గడపలేదు, అక్కడ ఉండలేదు. అందుకనే అసలు వలస కూలీలు వలసలు వెళ్లకుండా ఆపాలి, ముందు వలసలు వెళ్లకుండా ఆపాలి. ఆపాలి అంటే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళకున్న సమస్యలు ఏంటి తెలుసుకొని ప్రభుత్వాలు వాటిని పరిష్కరించే మార్గం వైపు అడుగులు వేయాలి. అసలు పరిష్కరించాలి, అడుగులు వేయటం కాదు. ఒకప్పుడు రాజులు రాజ్యంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని మారు వేషంలో వచ్చి ప్రజలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళ రాజ్యం ఏ విధంగా సుభిక్షంగా ఉందా, లేదా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అన్ని అవసరాలు తీరుతున్నాయా లేదా అనేసి మారు వేషంలో వచ్చి కనుక్కునేవాళ్ళు. అలాగే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా అమ్మ నిజంగా చెప్పాలి అంటే చాలా మంది జీవన విధానం అస్తవ్యస్తం అయిపోతుంది. నిజంగా రాచరికం ఒక్కొక్క కొన్ని విషయాలు మెరుగనిపిస్తుంది. ప్రజలకు రాజ్యంలో ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలని చెరువులు తవ్వించటం, బావులు తవ్వించటం అటువంటి చేసేవాళ్ళు. ఇప్పుడు మరీ స్వార్థం ఎక్కువైపోయి ఉన్న వాటిని కూడా నాశనం చేసేస్తున్నారు. ఇలా మాట్లాడితే మనల్ని ఖండిస్తారు, కానీ వాస్తవాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాల్సింది.
ఎవరికి వాళ్ళకి నాయకులకి స్వార్థం పెరిగిపోయి నేనే బాగుండాలి సమాజ హితం అనేది పోయి ఈ వలస అనే వలసలు అనేవి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక దగ్గర దానం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో ఉపాధి సరిగ్గా ఉన్నది అనుకోండి, ఆ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్రంలోనే ఉంటారు, జీవన విధానం సక్రమంగా సాగింది, అప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాలకు రారు కదా. అలానే నేను రావద్దని అనట్లేదు, కానీ సాధ్యమైనంత వరకు 100% లో 100% లో 90% కనీసం 80% అన్న వాళ్ళకి ఉపాధి అక్కడ లభిస్తే ఒక 20% వస్తారు. రాకుండా తర జరగదమ్మ, ఎప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అనేది వెళ్లకుండా ఎప్పుడు జరగదు. వస్తు మార్పిడి ఎలా జరగాలో ప్రజల కూడా అటు ఇటు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, నాయకులు వాళ్ళ స్వార్థానికి 100% వదిలేసి ఉపాధి కల్పించకుండా వాళ్ళ స్వార్థానికి వదిలేసేయడం వల్ల ఈ 100% లో 90% వలసలు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఆ 90% వెళ్ళిపోతే ఇంకా ఉపయోగం ఏంటి? వెళ్ళి వేరే రాష్ట్రంలో ఉపాధి తగ్గిపోతుంది, అక్కడ వాళ్ళకు ఉపాధి తగ్గిపోతుంది, ప్లస్ అంతా బయట నుంచి మనం వింటున్నాం ఇప్పుడు అమెరికా వాళ్ళు రానివ్వట్లేదు. ఎందుకు వస్తాయి ఇవన్నీ, ఎందుకు ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మన ప్రభుత్వాలు సక్రమంగా పట్టించుకొని మనకు ఉపాధులు కల్పిస్తుంటే వలసలు ఎందుకు పెరుగుతాయి? వలసలు పెరగవు కదా. అప్పుడు మీ వాళ్ళు రాకూడదు, మా ప్రాంతంలో మేమే ఉండాలి, ఇటువంటి ప్రాంతీయ విభేదాలు రావు, ఆర్థిక సమానతలు ఉండవు, దౌర్జన్యాలు దోపిడీ ఉండదు, సమాజం శాంతిగా ఉంటుంది, అందరికీ ఆకలి కోయకలి అనేది లేకుండా అందరూ సురక్షితంగా ఆరోగ్యవంతంగా ఉంటారు, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతుంది కదా. ఈ విధంగా నాయకులు అందరూ వాళ్ళ స్వలాభం అనేది కొంత వదిలేసి సమాజ హితం కొంచెం కోరుకున్నట్లయితే కనుక ఈ వలసలు అనేది ఆగుతాయి. అలా కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం చూసుకుంటే మటుకు ఈ వలసలు ఆగవు, ఇంకా అరాచకాలు కూడా ప్రబలుతాయి. అర్థమవుతుందా? కవి ఇప్పుడు వలసల గురించి తెలుసుకున్నారు, అప్పట్లోనే వలసలు ఉండి కవి వలస వెళ్ళిన వాళ్ళ గురించి, వాళ్ళ వాళ్ళు ఎవరన్నా వెళ్తే వాళ్ళ కుటుంబం వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, వెళ్ళిన వాళ్ళు అక్కడ జీవన బాధలు ఎలా ఉంటాయి అనేది కవి మనకి ఎంత చక్కగానో వివరించాడు. వలసలు వెళ్తే వెళ్ళిన వాళ్ళు వెళ్తారు, ఉపాధి కోసం వెళ్ళారు, కానీ వెళ్ళిన వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు ఉంటాయి కదా వెనక. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక యజమాని అతనే వెళ్తాడు, మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉంటారు కదా. వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారని వీళ్ళకి బాధలు, వీళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళకి బాధలు. ఇప్పుడు అతను అక్కడ నుంచి రాలేదంటే వీళ్ళకి బాధ, అతను అక్కడ అలా ఎలా ఉన్నాడు, అసలు తింటున్నాడు లేదు అనేసి, అతను ఎలా బ్రతుకుతున్నాడు, అసలు ఉన్నాడో లేదు, అటువంటి ఆందోళన వీళ్ళలో ఎక్కువ అవుతుంటుంది. వీళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదన్నా జరుగుతుందంటే అక్కడ అతనికి అయ్యో నా కుటుంబాన్ని అంతా వదిలేసి నేను ఇంత దూరం వచ్చి బ్రతుకుతున్నాను, వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు అంటే కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు దూరం అయిపోతుంటాయి, పంచుకోవలసినవి ఎన్నో కష్ట సుఖాలన్నీను పంచుకోలేరు, ఆనందాలు కోల్పోతుంటారు. దీనివల్ల ఎంతో చెప్పాలి అంటే అమ్మ వాళ్ళ సమస్యలని వాళ్ళ బాధలని మాటలు సరిపోవు మనం చెప్పుకోవటానికి. అనుభవించే వాళ్ళకి అర్థమవుద్దంటే వాళ్ళని వాళ్ళ యొక్క బాధల్ని మనం ఏదో ఒక పాఠంలో చెప్పుకుంటే సరిపోదు, అందుకని అవి చాలా వర్ణనాతీతం ఒక మాటలో చెప్పాలండి వాళ్ళ బాధలు. కానీ కవి వాటిని చెప్పటానికి తన వంతు ప్రయత్నంగా సమాజానికి తెలియచేయాలి వలస కూలీలుగా ఉన్నారు, కనీసం రాబోయే తరంలోనైనా వలసలు తగ్గాలి, వాళ్ళ అవస్థలు ఇలా ఉన్నాయి, వాళ్ళ ఆవేదన ఈ విధంగా ఉన్నది తెలియచేశాడు అనమాట. ఎందుకంటే మీరే రేపటి తరంలో కాబోయే నాయకులు, అందరూ అంతా నేను అదవ్వను నేను అదవ్వను రాజకీయంలోకి వెళ్ళను నాయకుని అవ్వను అని అనుకోకూడదు. నాయకుడుగా నువ్వు ఒక అడుగు ముందుకు వెయ్యి, నీ వెనక 10 మంది వస్తారు, ముందు నువ్వు ఒక్కడవే ఉంటావు, తర్వాత ఆటోమేటిక్ గా వచ్చి చేరతూనే ఉంటారు. ఈ వలస కూలి గురించి, వాళ్ళ కుటుంబంలో వలస వెళ్ళిన వాళ్ళ గురించి, ఎవరైతే వలస వెళ్తారో వాళ్ళ వెళ్ళిన వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆవేదన చెందుతున్నారు కవి తన ఆవేదన ద్వారా మనకి తెలియచేశాడు. వలస ఆవేదన ద్వారా తెలియజేశాడు. ఆ పాఠంలోకి ఇక వెళ్ళదాం. ఏమ్మా ఇంతకు ముందు ఇచ్చినవి అన్ని పర్ఫెక్ట్ గా చదువుతున్నారు అనుకుంటున్నాను, దయచేసి చదువుకోండి. పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ పరిస్థితులు సక్రమంగా అయిపోతాయి, ఎప్పుడు ఇలానే ఉండం కదా. సమస్య వస్తే దానికి పరిష్కారం అనేది
ఉంటుంది. సమస్య పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ మనం యథాస్థితికి వస్తే, ఇప్పుడు నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు అనుకోండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాక ఇబ్బంది పడేది మీరే. అర్థమవుతుందా? కంటిన్యూగా ఉండాలి కదా. 4 రోజులు తినకుండా ఉండి 5వ రోజు తింటే మీకు ఎలా ఉంటుంది ఆరోగ్యం? కడుపులు నొప్పి వస్తుంది. అలాగే ఈ క్లాస్లో నేర్చుకోవాల్సింది పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా నెక్స్ట్ క్లాస్కి వెళ్తే అవస్థ పడతారు కదా. అందుకే ఏ రోజు ఆ రోజు నేర్చుకోండి. మీరు చక్కగా నేర్చుకుంటారని నాకు తెలుసు. ఓకే, పాఠంలోకి వెళదాం. వలస కూలి కవి చూడండి ఎంత చక్కగా చెప్పాడు. సుద్దాల హనుమంతు, మీకు గుర్తుందా 6th క్లాస్లో పల్లెటూరి పిల్లగాడు, వీళ్ళు ఎక్కువ సమాజంలో అసమానతలు గుర్తించి ఆ అసమానతలు పేదరికంలో ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కవి రచనలు ఎక్కువ సుద్దాల హనుమంతుకి సాగాయి. ఏమని చెప్పాడు ఇక్కడ చూడండి. ఊరిలోన ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు. కూలి పని కూడా స్థిరమైనది కాదు. ఆలు పిల్లలు నేలేదట్లా, భార్య పిల్లల్ని ఏలేదట్లా అనే చింత నిన్ను వదలదోయ్ వ్యవసాయ కూలి. బతుకు దెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షాలాగి బలముగా జ్వరముచ్చి పండే కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి. సుద్దాల హనుమంతు ఎంత చక్కగా రచించారు చూసారా. అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఒకళ్ళు వెళ్ళిపోతే పని చేసి వచ్చి అలసిపోతే అతను కనీసం అతను కుటుంబాన్ని అంతా ఇక్కడ ఉన్న ఊర్లో వదిలేసి అతను ఒక్కడే వెళ్ళిపోయి సంపాదించి ఇలా పంపించాలని వెళ్ళిపోతాడు. అక్కడ అతను ఎలా ఉన్నాడు, అతనికి ఒకళ్ళ ఆరోగ్యం బాగుపోయింది చూసే దిక్కు లేదు అక్కడ. ప్లస్ ఉన్న ఊరు కన్నతల్లి వంటిది, ఉన్న ఊరిని వదిలేసుకుని వెళ్తే అక్కడ పరాయి దేశంలో మనం ఏమైపోతాం, వాళ్ళు ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలి, ఉండమంటే ఉండాలి, అంతే కదా కవి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ పాఠం నేపథ్యం ఉండి. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిరంతరం కరువు రక్కసి కూరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. ఇప్పుడు లేదులేమ్మా, అంటే కృష్ణానదికి ప్రాజెక్టులు కట్టక ముందు రచించిన గేయం అన్నమాట ఇది. ఇప్పుడు కాదు, ఎప్పటో వారి నాటి. పాలమూరు జిల్లా నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్లదీయలేక బతకటానికి వలసపోవటం అక్కడ కూలీలకు పరిపాటి. 97 తీర ప్రాంతానికి వలస వెళ్లిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురి అయి తిరిగి రాలేదని వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన. కవి పరిచయం. కవి ఎవరైనా సుద్దాల హనుమంతు రచించాడు పల్లెటూరి పిల్లగాడు, అంటే పేదవాళ్ళ ఆ బాధలు ఏముంటాయో అతను రచించాడు. ఈ కవి ఎవరు? అంటే కవులు, ఒక్కొక్క కవి ఏ విధంగా ప్రజల పరిస్థితుల్ని సమాజానికి తెలియచేశారు అనేది, ఆయన ఆ విధంగా తెలియజేస్తే ఈయన ఏ విధంగా తెలియజేశాడు. ఈయన కవి ఎవరైనా మనకి మూకురాల రామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా. అమ్మ కవి పరిచయాలు మీకు ఎలా రాయాలో ఎలా నేర్చుకోవాలో చెప్పాను, నేర్చుకుంటా ఉండండి కవి పరిచయం కూడా. ఈయన ఎక్కువ సమకాలీన అంశాలను అంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను, ఏ పరిస్థితులు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నాయా, విద్యాపరంగా ఉన్నాయా, ఆరోగ్యపరంగా ఉన్నాయా, అటువంటి సమకాలీన పరిస్థితులను తీసుకొని ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు రాశాడు ఈయన. ఈయన అనువాద కవిత్వం. ఇంకా ఈయన రచనలు ఏమున్నాయి? సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగిన సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న కవి. సమాజంలో కొందరికి చూస్తూ ఊరుకోలేదమ్మ, కొందరు నాకెందుకులే అనుకుంటారు, కానీ కవులు అనేవాళ్ళు వాళ్ళలో స్పందన ఎక్కువగా ఉంటుంది సమాజానికి. అందుకనే రాజు కత్తి కన్నా పదునైనది కవి కలము, ఎందుకంటే వాళ్ళ కలము ద్వారా సమాజానికి ప్రతి విషయాన్ని తెలియచేయగలరు, సమాజాన్ని గడగడలాడించగలరు. ఇప్పుడు విలేకరులు ఉన్నారు, మనం మీడియా చూస్తున్నాం, మీడియా ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏమీ లేదు, ఒక కలమే, ప్రతి విషయాన్ని తెలియజేస్తుంటే వాళ్ళ కలం ద్వారా రాసి మనకు తెలియజేయటం వల్ల కలిగి వాళ్ళ ప్రతి విషయం తెలియజేస్తే భయపడుతుంది మీడియా అంటే. సమాజాన్ని గడగడలాడించగలిగిన శక్తి కవులకు ఉన్నది, అందుకే కవి కలము రాజు కత్తి కన్నా
పదునైంది. ప్రవేశిక. అసలు ఈ పాఠం ఏంటి? మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది, అంటే ఎంతో గొప్పది. ఇది లభించటం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకు రావటమే ఒక కళగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా పేదగా పీడ కళగా మారి పరిణమిస్తే. కళలు అందంగా ఉండాలి, కళలు కనండి, కళలు కనండి అని అబ్దుల్ కలాం చెప్పారు. ఆ కళనే పీడ కళ అయిపోయింది. అంటే భరించలేనటువంటి కళలో కూడా సంతోషంగా ఉండేటువంటి ఇది లేదు ఈ వలస కూలీలకు. పరిణమిస్తే బతుకు బండి నడిపేటందుకు తమకు కులాల్ని కళల్ని కళలుగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసు పంచుకునేటందుకు మనుషులు లేక. చూడండి, మనసు పంచుకునేటందుకు మనుషులు లేక, బాధలు చెప్పుకుంటే వాళ్ళకి లేక, ఎవరు లేరు అనేసి. అందుకే కదా తర్వాత చెప్పుకున్నా, వాళ్ళ బాధలు మనసు పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరం అవుతున్న యథార్థ జీవితాలను గురించి మూపురాల రాసిన గేయం చదువుదాం. భాష చూడండి, కవి ఏం చెప్పాడు? సమస్య గురించి చెప్పుకునే, ఒక నిమిషం పుస్తకం చూసి చెప్తాను మీకు. ఏమని రచించాడు, ఏమని చెప్పాడు కవి చూడండి. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు, మనసును పంచుకునేటందుకు మనుషులు లేక. చుట్టూ మనుషులు ఉంటారు, చుట్టూ మనుషులు ఉంటారు, కానీ మనసులో కష్టం సుఖం చెప్పుకునే మనుషులు లేరు. ఎందుకంటే తన మనుషులు అనేవాళ్ళు ఎక్కడున్నారు? తన ఊరిలో ఉన్నారు. తను ఎక్కడున్నాడు? ఎక్కడో బ్రతువు దొరివి కోసం ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు. అంటే మొన్న మనం చూసాము, మళ్ళీ వలస కూలీలు చెప్పుకుందాం, అక్కడికే వద్దాము. మన వాళ్ళ అందరు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? వాళ్ళ జీవనోపాధి లేక, ఇంత భయంకరమైనటువంటి రోగం వచ్చి చనిపోతామని తెలిసినా సరే వాళ్ళు ఎందుకు వచ్చేసారు? మా ఇంటికి వెళ్ళిపోతామనేసి ఏదో బ్రతుకు తెరివికి ఇక్కడికి వచ్చాం. అంటే వీళ్ళ కష్ట నష్టం ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదనే కదా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చేసి మా ఊరు మేము వెళ్ళిపోతాము అంటే వాళ్ళకి ఉన్న ఊరు కన్నతల్లి వంటిది. కన్నతల్లి ఏ విధంగా మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మనల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో, అలాగే ఎవరి ఊరు వాళ్ళని ఊర్లోనే ఉంచుతుంది కానీ బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఊర్లో వాళ్ళకి అన్ని అవకాశాలు ఉంటాయి. ఉండడానికి ఇల్లు ఉంటుంది, తిన్నా తినకపోయినా ఇంట్లో ఉంటాం. ఇక్కడ ఇల్లు అనేది లేదు కదా, ఉపాధి లేదు, సంపాదించుకోవడానికి డబ్బులు లేవు, పని దొరకట్లేదు, ఉండడానికి ఇల్లే లేదు. అర్థమైందా? అందుకే ఎప్పుడైనా ఉన్న ఊరు, కన్న తల్లిని, స్వదేశాన్ని, మాతృభూమి ఎందుకు అవసరం? ఇటువంటి ఆపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటి విలువలు మనకి తెలుస్తాయి. అర్థమైందా? ఇంకా మనసు పంచుకునే మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక. ఇందాక చెప్పాను, మన చుట్టూ మనుషులే ఉన్నారు కానీ సమస్య తీరే మార్గం కనపడట్లేదు. చెప్పుకోవటానికి లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. చూడండి, ఎలా సమాజంలో ఉండి కూడా అడవిలో బ్రతుకుతున్నట్టు మనిషి భావించవలసిన దీనస్థితికి వచ్చేసింది సమాజము. అంటే సమాజ పోకడలు ఏ విధంగా ఉన్నాయి, మనుషుల జీవన విధానం ఏ విధంగా ఉన్నాయి. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఆ విధంగానే ఉన్నాయి. మనం చూసి మీరు చెల్లించే ఉంటారు. నాకు అనిపించింది అసలు క్లాస్ ఉంటే మనం మాట్లాడుకోవడానికి ఎన్నో విషయాలు తెలిసేది అనిపించింది. నెక్స్ట్, సమాజం నుండి దూరం అవుతున్న యథార్థ జీవితాలను గుర్తించి సహకరించాలని గుర్తు చేస్తూ, సమాజంలో వాళ్ళు మనుషులు, వాళ్లకు అన్నీ కావాలి. యథార్థ జీవితం కళ్ళెదురు కనిపిస్తుంది, వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉందనేది మనకి కనిపిస్తుంది. అయినా అది మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? వాళ్ళకి ఏమైనా సహకరిస్తున్నామా? కొందరు ఉన్నారు, అందరూ సహకరించట్లేదు. 100 మందిలో ఒక 5-6 వాళ్ళకి సహకరిస్తున్నారు, మిగిలిన వాళ్ళంతా స్వార్థంగానే ఉన్నారు. చెప్పాలి అండి, అందరూ చేయలేరు. కొన్ని పనులు నాయకుల ద్వారానే చేయగలుగుతారు. నెరవేర్తించాలి అంటే నాయకులు, మనం ఎందుకు నాయకులు ఎందుకు ఎన్నుకుంటున్నాం? మన అవసరాలను తీర్చడానికే కదా. మీరు అనొచ్చు, ఎవరికి వాళ్ళు చేయ, కొన్ని పనులు మన అందరం బాధ్యతగా ఉండాలి. కొన్నిట్లో బాధ్యత అనేది మనకొక్కళ్ళకే కాదు, నాయకులు కూడా ఉండాలి. పాలించే పాలకులు కూడా నాయకులుగా ఉన్నప్పుడే అన్ని సమానంగా అందరికీ అందుతాయి. అలా లేనప్పుడు ఏమి ఫలాలు ఏమి అందరికీ అందవు.
అందకపోబట్టే కదా కొందరే బాగా ధనవంతులు అవుతున్నారు, కొందరు ఇంకా పేదవాళ్ళు అయిపోయి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఒక్క పూట తినటానికి లేదు, వీళ్ళకేమో తింటే అరగదు, ఇక్కడ తినటానికి లేక ఇక్కడ ఈ అసమానతలు ఎక్కువైపోతున్నాయి సమాజంలో. ఎందుకంటే పాలకుల స్వార్థం కేవలం, అది యథార్థం కనిపిస్తుంది, నిజం నగ్న సత్యం మనందరికీ తెలిసింది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నా ఎందుకు ఉండాలి అలాగా? సమాజంలో తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? పోరాడాలి. మనం అంత ప్రయత్నంగా మనం చేయాలి, తెలియచేయాలి నాయకులకి. ఒకళ్ళకైతే ఒకళ్ళు నాయకులకు తెలియజేస్తే ఉండాలి. కాకపోతే తెలియజేశామనుకోండి, ఎందుకు వీళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తారు? మనకంటూ కుటుంబం ఉంది, ప్లస్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, మనకంటూ కుటుంబం ఉంది, మన మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఏమైపోతారు? నాకెందుకు, ప్రతి ఒక్కళ్ళు నాకెందుకు నాకెందుకు అనుకోబట్టి వాళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఆ పరిస్థితులు వాళ్ళకు వచ్చిన పరిస్థితులు మనకు కూడా వచ్చేసాయి కాలంలో, జీవన విధానంలో తెలుస్తూనే ఉంది. అవునా? నాయకులు ఏమి, పాలకులు ఏమి పట్టించుకోకుండా, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏమి పట్టించుకోకబట్టి ఇవాళ ఈ దీనస్థితి. సరి అయిన ఆరోగ్యం లేక, సరి అయిన వైద్యం లేక, సరి అయిన జీవన విధానం లేక ప్రజలు ఎన్ని అస్తవ్యస్తలు పడుతున్నారు చూస్తూనే ఉన్నారు కదా. మీరు ప్రజలు బాధ్యతగా లేదు అంటారు. బాధ్యతగా లేనప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో సరిగ్గా వినట్లేదు, బాధ్యతగా ప్రవర్తించట్లేదు, అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? అమ్మ నాన్న ఏం చేస్తారు? ఒకటేసి సెట్ చేస్తారు మిమ్మల్ని. అవునా? అలాగే పాలకులు కూడా అవసరమైనప్పుడు ఉపయోగించాలి, వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది కదా, అధికారాన్ని ఇచ్చింది ఇచ్చారు కదా, దాన్ని ఉపయోగించుకొని అందరికీ సమానంగా న్యాయం చేయాలి. అలా చెయ్యట్లేదు అనేసి కవి ఆవేదన చెందుతూ ఎంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడో వలసకు చూడమని చిన్న గేయం ద్వారా మీకు తెలియజేశాడు. ఇక పాఠంలోకి వెళదాం. చూడండి పాఠంలోకి ఏం చెప్పాడు కవి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి. పాలమూరులో అసలు పాలమూరు అనక తెలంగాణలో ఎక్కువ మంది వలసలు వెళ్ళారు. ఇక్కడ వర్షాలు తక్కువ ఉండి వాతావరణం సరిగా అనుకూలించక వ్యవసాయాలు లేకుండా ఉండటం వల్ల చాలా మంది వేరే ప్రాంతాలకి వలసలు వెళ్ళారు. తర్వాత నదులకి ప్రాజెక్టులు కట్టి తర్వాత బాగానే జీవన వ్యవస్థ కొంత మెరుగుపడింది. కాకపోతే ఇంకా మెరుగుపడాలి, ఇప్పుడు కొంచెం మెరుగుపడుతుంది అన్నమాట. అతని కవి ఏమని చెప్తున్నాడు, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా. కోస్తా దేశం తూర్పు నార్త్ వెస్ట్ అంటుంటారు చూడండి, ఏ ప్రాంతంలో ఎక్కువ ఉపాధి ఉంటే ఆ పది కోస్తా దేశాలు అంటే అటువైపు. ఎటువైపు? కోస్తా సముద్ర ప్రాంతం ఉందంట, కోస్తా దేశం అంటారమ్మ. ఎందుకంటే అక్కడికి వెళ్తే చేపలన్నా పట్టుకొని బ్రతకొచ్చు, ఉపాధి దొరికిద్ది అనేసి కోస్తా దేశం, కోస్తా తీర ప్రాంతము అంటుంటారు. సముద్ర తీర ప్రాంతాన్ని అందాలని కోస్తా ప్రాంతం అని అంటారు. కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి. లేబరి అంటే పని చేసుకునే వాళ్ళని లేబరి అంటారు. పాలమూరి జాలరి, చేపలు పట్టేవాడు జాలరి, చేపలు పట్టేవాళ్ళు. గోకులాష్టమి దాటిపోయి గొడ్లడొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకు రాలే ఆశ లేదని చెర్ల కుంటలు వర్రెవడినని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా. చూడండి ఏం చెప్పాడు కవి ఇక్కడ. ఏం చెప్పాడంటే కవి, ఏం చెప్పాడు కవి, గోకులాష్టమి దాటిపోయి, గోకులాష్టమి దాటిపోయి గొడ్ల గుడొక్కలు గుంజిన, వాగుళ్లల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినికే రాలే ఆశ లేదని చెర్ల కుంటలు వర్రబడినని, కూలి మస్తుగా దొరుకుతావని కోస్త దేశం పోతివా. గోకులాష్టమి పలానా సమయానికి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్తారా ఉద్యోగాలకి, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తాం అనుకుంటారు. కానీ అక్కడ నుంచి రావాలంటే అక్కడ అధికారులు పర్మిషన్లు ఇవ్వాలి కదా. నువ్వు వస్తానన్నావు రెండో సంవత్సరం వచ్చేస్తాను, కానీ అక్కడ నుంచి అది రావడానికి అధికారులు పర్మిషన్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు రాగలుగుతావా? రాలేవు. నువ్వు వస్తానన్న సమయానికి వస్తానన్నావా? వస్తానన్న సమయానికి రాగలిగావా? రాలేదు. గొర్రెల డొక్కల గుంజన చదువుకున్న వాళ్ళ అవస్థలు ఇది, వీళ్ళు చదువుకోలేదు కదా. అందుకని వీళ్ళకి వ్యవసాయం ఉంది. అంటే వ్యవసాయం అంటే వ్యవసాయం చేసే అతను తన కుటుంబంతో పాటు మూగజీవాలను కూడా పోషిస్తాడు. అవును కదా, అప్పుడు మూగజీవాలను కూడా పోషిస్తాడు కాబట్టి వాళ్ళకి గేదెలు పశువులు అవన్నీ ఉంటాయి, వర్షాలు లేవు. మనకైతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి తెప్పించుకొనైనా ఆహారం తినొచ్చు, కానీ పశువులకి ఎలాగా? గడ్డి కావాలి. గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది?
గడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి లేదు కదా. పశువులకి మేత లేక వాటి డొక్కలు అంటే ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయింది, స్కెల్టన్ లాగా తయారైపోయినాయి, కలయబరం లాగా తయారైపోయినాయి, మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. మనం కూడా 10 రోజులు తినకుండా, 15 రోజులు తినకుండా, అసలు ఆహారం ఏం ముట్టుకోకుండా ఉంటే మనం కూడా లోపలికి వెళ్ళి పేషెంట్ లాగా స్కెల్టన్ లాగా అయిపోతాం. అంటే పశువులు అలా అయ్యాయి. నువ్వు వస్తానన్నావు గోకులాష్టమి, కృష్ణాష్టమికి వస్తానన్నావు రాలేదు, నువ్వు వస్తానన్నది రాలేదు. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్తాను చూడు. వినమని చెప్తున్నాడు ఏంటి, గొడ్ల డొక్కలు పశువులకి ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి ఆహారం లేక. వాగుల్లో వంకల్లో వానపాములు ఎండిన, వానపాములు తెలుసు కదా, బురదల్లో ఉంటాయి అవి ఎక్కడో కొంచెం, అంటే అవి కూడా లేవు అంటే భూమి ఎలా ఎండిపోయి నెరవేర్చిపోయింది అనుకుంటారు చూడండి. ఎడారి భూమి చూపించేటప్పుడు మీకు సినిమాల్లో చూపిస్తుంటారు, అంత నేలంతా ఇలా నెరలు పారేసి పగిలిపోయి ఇక్కడ ఇట్లా ఇట్లా పగిలిపోయి ఉంటుంది భూమి, దాన్ని నెరలిచ్చడం అంటారు. అంటే ఎంత వర్షపాతం లేకపోతే అనావృష్టి, భూమి అలా అయిపోతుంది. ఎక్కడికో ఎక్కడికి భూమి కొంచెం అన్న నీరు లోపల అండర్గ్రౌండ్ లాక్కుంటుంది. అంటే విపరీతమైన అనావృష్టి ఉంటేనే అలా భూమి ఎండిపోతుంది, నెరలిచ్చిపోతుంది. ఎండిపోయి చెనుకు రాలే ఆశ లేదు, వర్షం వచ్చే ఆశే లేదు. చెర్లు కుంటలు వర్రబడిన, చెరువులు ఎండిపోయి నాకు కుంటలు కూడా ఎండిపోయి. కుంటలు అంటే చిన్న చిన్నవి అన్నమాట, నీళ్ళకి కొంత కొంత ఎవరి పొలాల్లో వాడు కొంత ప్లేస్ ని ఇలా తీసుకొని గుంటల్లా పెట్టుకొని నీళ్లు నిల్వ చేసుకుంటారనమాట. ఎందుకంటే వర్షాకాలం ఇవి నిల్వ చేసుకుంటే తర్వాత ఉపయోగపడతాయి అనేసి. చెరువులు కుంటలు అవన్నీ ఎండిపోయినాయి. కూలి మస్తుగా దొరుకుతుందని, ఇక్కడ అసలు ఉపాధి లే తినడానికి లేదని, అక్కడికి వెళ్తే కనీసం కొంతైనా తినడానికి వస్తుందని అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ చూడు పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, చాలు చాలు వానే పడదు సరాల సాగరం నిండేది కాదని, చౌట మడులే ఉండే కోయల సాగరం నిండేది కాదని, పైరులన్నీ ఒరుగులయ్యే పల్లెల్లో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా. చాలు వాని అంటే సంవత్సరానికి ఋతుపవనాలు వస్తున్నాయి చూడండి, మనకి ఋతుపవనాలు వచ్చాయని చెప్పుకుంటే చాలు అంటే సంవత్సరం అమ్మ, సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఋతుపవనాలు వచ్చేస్తే మనకు వర్షం కురుస్తుంది కదా. అటువంటి వర్షాలు రావాల్సిన ఋతుపవనాలు రాలేదు, ఈ సంవత్సరం కురిసే వర్షాలు ఏమి కురవలేదు అనేసి. సరళ సాగరం నిండేది కదా, సాగరం సముద్రం నిండి, అసలు కొంటలు చెరువులు వెళ్ళిపోతాయి సా అంటే సముద్ర నదులు ఏవి కూడా నిండవనేసి. అంటే అంత అనావృష్టి ఉందో చూడండి. అనావృష్టి కారణం ఏమిటి, సక్రమంగా చెట్లు లేకపోవడం, వాతావరణ పరిస్థితులు, జీవన విధానం వల్ల అక్కడికి వెళ్ళిపోతారు. చౌట మడుగులు, చౌట మడుగులు అంటే అమ్మా, చౌట భూమి అంటే ఈ భూమిలో ఎప్పుడు తేమ ఉంటుంది, అసలు ఎండిపోదు, ఇక్కడ ఎప్పుడు తేమగా ఉంటుంది అన్నమాట. వర్షం వచ్చిన వర్షం వస్తే ఇంకెక్కువ ఉంటది, కొంచెం వర్షం తక్కువైనా గానీ ఇక్కడ తేమ అనేది ఉంటది. ఇటువంటి భూమి ఒక సంవత్సరం వర్షం పడకపోయినా ఇక్కడ తేమ ఉంటది, ఇటువంటి భూమి కూడా ఎండిపోయింది అంటే ఎంత వర్షపాతం లేదు అనేది అర్థమవుతుందా. అంటే ఒక చినుకు కొంచెం కూడా ఇట్లా ఆకాశం వైపు రైతు ఎదురు చూస్తున్నాడు, ఇంత చినుకు కూడా పడట్లేదు అని అర్థం. చవట భూములు ఎప్పుడూ తేమ ఉండేటువంటి చవట భూములు కూడా ఎండిపోయింది అనమాట. అంటే అంత అనావృష్టి పాలమూరు జిల్లాలో ఉందని కవి చెప్తున్నాడు. చెమట భూములన్నీ ఒరుగులయ్యే, ఒక నిమిషం, చెమట భూములన్నీ మడుగుల వలె ఎండే, కోయిల సాగరం నిండేది కాదని. కోయిల సాగరం అంటే ఇక ఎప్పటికీ వర్షాలు పండవు, పంటలు పండవు, సముద్రాలు నిండవనేసి. పైరులన్నీ ఒరుగులయ్యే పల్లెల్లో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా. పైరులన్నీ ఒరుగులయ్యే, పైరు అంటే పంట, పైరు అంటే పంట, ఒరుగు అంటే ఎండిపోయింది. మామిడి ఒరుగు అంటామేంటి, ఎండిపోయింది మామిడికాయలు కోసి ఎండబెడతారు చూడండి, ఒరుగు మామిడి ఒరుగు మామిడి ఒరుగు అంటారు మీ మమ్మీ వాళ్ళకి తెలిసింది. ఒరుగు అంటే ఎండిపోయింది అండి. మామిడికాయలు వేసవికాలం వస్తే దాన్ని కోసేసి తురిమేసి ఎండబెట్టుకుంటారు, ఎండిపోతుంది, దాన్ని ఒరుగు అంటారు. అంటే ఈ పంట అంతా ఎండిపోయి ఒరుగులైంది, పంటలు పండట్లేదు, ఇంకెక్కడ పండుతుంది, అసలు నీళ్ళే లేదు. ఈ చవట భూమి కూడా ఎండిపోయే అంత ఇదిగా అనావృష్టి అయితే ఇంకా పంటలు ఎక్కడ పండుతాయి,
ఇక్కడ పంటలు పండట్లేదు, చెరువులు కొంటలు ఎండిపోయాయి, నదులు కూడా సముద్రాలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితికి వస్తుందనేసి ఎక్కడో బ్రతకొచ్చని నువ్వు కోస్తా దేశానికి వెళ్ళావు, వస్తానన్న సమయానికి రాలేదు. ఇక్కడ చూస్తే పశువులు చచ్చిపోయేలాగా ఉన్నాయి, మేము ఇలాగా ఉండి దీనావస్థలో బ్రతుకుతున్నాము, అక్కడ ఎలా ఉన్నావు అనేసి కవి వలస వెళ్ళిన వాళ్ళ గురించి ఆవేదనగా తెలియచేస్తున్నాడు అనమాట. అందుకనేసి ఎక్కడికో వెళ్ళి జీవనం గడుపుతా ఉంటుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కవి ఎంతో ఆవేదన చెందుతూ ఈ పాఠాన్ని మనకి తెలియజేస్తున్నాడు.